హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజు ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఈ ఆది బ్లౌజ్ అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కరెక్ట్ గా ఉంది, దీంట్లో కొన్ని తేడాలు ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు వేరే దగ్గర స్టిచ్చింగ్ చేపించారు. అయితే ఇదేంటి అంటే ఈ బ్లౌజ్ మనం కుట్టాము, ఇది కరెక్ట్గా ఉంది. ఇదేంటంటే ఇంటి దగ్గర ఒక సిస్టర్ కుడుతుంటే కుట్టించారనమాట. కొద్దిగా ఇది ముడతలు రావడము లేకపోతే కొన్ని తేడాలు వచ్చాయన్నమాట. ఈ తేడాలని మనం ఈ ఆది బ్లౌజ్తో చూసుకుని సరి ఎలా చేసుకోవాలి అంటే కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్పలేకపోతారు, కస్టమర్లు చెప్పలేకపోతారు అనమాట. వాళ్ళ కోసమనే ఇప్పుడు ఈ మనం ఏంటంటే ఇది కనుక్కొని మనం సొంతంగా మనం దీన్ని ఎలా ఫేస్ చేసుకుంటూ మనం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోతో మీకు తెలియజేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆది బ్లౌజ్ వాళ్ళ కరెక్ట్గా ఉంది తీసుకొని ఫస్ట్ నడుము కొలుచుకోవాలి. చూడండి, నడుముని కరెక్ట్గా ఇగో ఇలా పెట్టేసి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా కొలిచేసుకోవాలి. చూడండి, బాగా ముడతలు ఉందన్నమాట. ఈ జాకెట్ వచ్చేసి బాగా ముడతలు వచ్చేసింది. అంటే ఇక చూడండి ఎంత ఎక్కువ ఉంది. మళ్ళీ ఉక్సులు పట్టి కూడా మనం కుట్టిందేమో ఎక్కువగా ఉంది, వాళ్ళు కుట్టిందేమో ఒక ఇంచు తక్కువగా ఉంది. అంటే ఇది చాలా తక్కువగా పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ యొక్క మెడ అన్నమాట. ఈ మెడని కూడా ఒకసారి మనం కొలుచుకుందాం. ఈ మెడ ముందు మెడ అయితే కరెక్ట్గానే ఉంది. మళ్ళీ ఒకసారి వెనక మెడ చూసుకుందాం. ఇలా మొత్తం నడుము కాళ్ళ నుంచి చుట్టుపాక మొత్తం కూడా కొలుచుకుంటూ రావాలన్నమాట. వెనక మెడ వచ్చేసి రెండు ఇంచులు మూడు ఇంచులు తేడా ఉంది. ఇక్కడికి ఉంది, ఇది ఇదేమి ఇక్కడికే ఉంది. అంటే ఇంత మందం ఎక్కువ వచ్చేసింది. ఇక మళ్ళీ కాజాల పట్టికి వెళ్ళి కూడా ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది, దీని ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్స్ పొడవు చూద్దాం. హ్యాండ్స్ పొడవు పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇక్కడ షోల్డర్ నుంచి చూసుకోవాలి. ఇది కొంచెం పొడుగుంది హ్యాండ్. అన్నీ ఏది కూడా అసలు ఈ బ్లౌజ్ లాగానే లేదు. హ్యాండ్స్ పొడవు ఉంది, నెక్కు పెద్దగా ఉంది, ఉక్సులు పట్టి తక్కువగా ఉంది, నడుము లూజ్గా ఉంది. ఇక చెస్ట్ భాగాన్ని కూడా ఒకసారి కొలిచేసుకుందాం. ఇలా చూడండి, ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఓకేనా? దీన్ని ఇక ఇలా పట్టుకోవాలి, పెట్టేసి ఈ ఉక్స్కి ఉక్స్కి కలిపేసి ఇక దీన్ని ఇలా చూడాలి. ఇది చూడండి, అసలు ఇది వచ్చేసి ఇటు చివరికి వేయాలి కుట్లు. చూడండి ఎంత తేడా ఉంది. ఇది ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి ఇక్కడ ఉంది, అంటే ఒక ఇంచు తేడా. మళ్ళీ వెనక భాగానికి వెళ్ళాలి. వెనక భాగానికి వెళ్ళేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా ఈ వెనక దాన్ని కూడా ఇలా మనం చెక్ చేసుకోవాలి. వెనకది కరెక్ట్గా ఉంది, వెనకది కరెక్ట్గా ఉంది. ముందుది మళ్ళీ ఇటువైపు కాజాల పట్టికి వెళ్ళి మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి. అన్నీ ఇక ఎక్కడ కూడా మనకి ఇక ఆది బ్లౌజ్ ఒకలాగా ఉంటే ఇక మనకి ఈ బ్లౌజ్ ఒకలాగా ఉంటే ఎలా సెట్ అవుతుందండి? సెట్ కాదు కదా. ఇక్కడ ఒక ఇంచు తేడా అంటే దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మీకు చక్కగా నేను వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ తీసేసుకుందాం. ఇలా రివర్స్ తీసేసి ఈ యొక్క చంక భాగంలో ఉన్న వాటికి ఒక రెండు కుట్లు విప్పేద్దాం. ఎక్కువ విప్పొద్దండి, ఒక రెండే కుట్లు విప్పేయాలి. ఇటు రెండు కుట్లు, అటు రెండు కుట్లు విప్పేద్దాం. నడుము లూజ్ ఉంది, చంక టైట్ ఉంది, వెనక కరెక్ట్గా ఉంది. అన్నీ ఇంకేంటంటే అవకతవకలు, కుట్లల్లో కూడా తేడాలు ఉన్నాయి. ఖర్చు అయితే ఉంది మనకి, కాకపోతే కుట్లల్లో చాలా తేడాలు ఉన్నాయన్నమాట, ఓకేనా? ఇలా మనం దీన్ని తీసేసుకోవాలి. మొత్తానికి మొత్తం చక్కగా దీన్ని విప్పేద్దాం ఇలా, ఓకేనా? ఇలా విప్పేసి వెనక మెడ కూడా పెద్దగా ఉంది, మళ్ళీ అది కూడా మనం ఒకసారి చూడాలి. ఇది కూడా ఇక ఇలా విప్పేద్దాం. మొత్తానికి మొత్తం కరెక్ట్గా ఎంతవరకు అయితే మనకి అనిపించిందో అంతవరకు ఇవి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం మొత్తం తీసేసుకున్న తర్వాత కుట్లు ఎలా వేస్తానో చూడండి, ఓకేనా? దీన్ని ఒకసారిగా ఇలా అనుకొని మనం ఎన్నైనా కుడతాం, కానీ కుట్లు విప్పుకోవాలంటే కొంచెం బేజారే అవుతుందండి. ఎంత సీనియర్ల వాళ్ళకైనా కూడా చికాకు అవుతూ ఉంటుంది. ఇలా తీసేసుకొని ఇక ఇప్పుడు దీన్ని మనం సరి చేసుకునే విధానం చూడండి. కింది దాకా కూడా రెండు కుట్లు విప్పేద్దాం. ఓన్లీ నడుము ఒకటి లూజ్ ఉంది. ఇది చెస్ట్ భాగం టైట్ పట్టేస్తుందంట, నడుము లూజ్ ఉందంట, చంక భాగం టైట్ పడుతుందంట, ఇక వెనక మెడ పెద్దగా ఉందంట, ముందు మెడ చాలా అసలు చాలా చాలా డౌట్స్ చెప్పారనమాట. ఒక డౌట్ కాదు దీనికి. అందువల్ల
ఇలా మనం ఇది ఇప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ కుట్లు ఏం చేయాలంటే మనం నడుము దగ్గర కొద్దిగా టైట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మంచిగా మీకు మార్కింగ్ గీసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంత ఇంత పెట్టేసి ఇక్కడ రాగా రాగా మనం దీన్ని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఇగో ఇలా రావాలి కుట్లు ఓకేనా ఇగో ఇలా ఇలా వచ్చేసి ఇక మళ్ళీ యథావిధిగా చేయిలు జ్యూస్ చేయిలు జ్యూలు కలుపుకోవాలి ఇప్పుడు చేయి కూడా చూద్దాం మనం ఓకేనా చేయి కూడా చంక భాగం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ చూడాలి మనం బ్లౌజ్లో ఏంటంటే ఒకసారి రిపేర్కి వచ్చిందంటే ఇగో ఇది కరెక్ట్గా ఉంది మనం వేసిన ప్రకారం మళ్ళీ ఇక్కడ కూడా చూడాలి చేతి కండ దగ్గర కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఇగో ఇలా ఇంకో కరెక్ట్గా ఇక్కడికి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం కుట్లు వేసేద్దాం చేయి లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇవి ఏంటంటే మనం ఇప్పుడు కుట్టిన తర్వాత వచ్చిన తేడాలు అన్నమాట ఇలా మొత్తం మనకి బ్లౌజ్ అంతా ఆగమాగంగా వస్తే ఇక ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా మనకి ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాదు ఎలా చేయాలో కూడా అర్థం కాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇలా చూడండి ఒక కుట్టు మందం మనం లూజ్ చేసుకోవాలి ఇలా వేసి ఇంకా రెండో కుట్టు కూడా వేసేద్దాం ఇలా వేసిన తర్వాత దీన్ని కట్ చేసుకొని ఇలా మనం వేసేసుకొని చక్కగా ఈ దారాలని తీసేసుకోవాలి ఇక సేమ్ యాజ్టీజ్గా ఇటువైపు కూడా అలాగే వేసేద్దాం యాజ్టీజ్గా అలాగే వేసేసుకొని సేమ్ ఇప్పుడు యాజ్టీజ్ ఇటువైపు కూడా అలాగే ఇక ఏం లేదు కొంచెం టైట్ చేసేసుకొని ఇక మనం అటువైపు ఎలా అయితే వేసామో అలాగే దీన్ని కూడా ఇలా వేసేసుకోవాలి ఓకేనా ఇలా కొంచెం టైట్గా పెట్టేసుకొని హ్యాండ్స్ దానిలాగానే ఇటు వేసేసుకుంటే సరిపోతుంది నడుము టైట్ అయింది చంక టైట్ నడుము ఏమి లూజ్ అయింది చంక టైట్ అయింది చేతులు కూడా ఇక్కడ ఇక్కడ లూజ్ ఉన్నాయి ఇక్కడ టైట్ అయింది అనమాట ఎన్ని తేడాలు ఉన్నాయి దీనికి ఇక ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసింది చంక లూజ్ వచ్చేసింది నడుము కూడా టైట్ అయిపోయింది ఇక నెక్స్ట్ మనం ఈ యొక్క మెడ భాగం వేయాలన్నమాట మెడ భాగానికి మనం ఏం చేయాలి వెనక ఉంది చూడండి ఇప్పుడు ఈ వెనక పార్ట్ని ఇలా పట్టేయాలి చూడండి ఇక వెనక పార్ట్ని ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఇక ఇలా చూడండి ఈ కుట్టు దగ్గరికి ముందు భాగం కుట్టు దగ్గరికి కలిపేసుకొని ఇక ఇలా పట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి కొంచెం ఏంటంటే మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా దీన్ని ఇలా అనుకుంటూ వెనక పార్టీ వేయాలి ముందు పార్టీని అసలు ముట్టుకోవద్దు మనం ఓకేనా ఇలా అని చక్కగా దీంట్లో కలిపేయాలి కలిపేసి ఈ యొక్క దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలి ఇప్పుడు చూడండి చక్కగా మనకి వెనకదే మనకి పైకి అయిపోయింది ముందుది కాలేదు ఇలా వెనకది పట్టేయాలి కొంచెం అది కూడా ఎంత ఒక హాఫ్ ఇంచే ఇంక అంతకు మించి అయితే కాదు ఇక వాళ్ళు కూడా ఏమన్నారు కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు నాకు ఇంక ఇది రాదని చెప్పేశాను నేను వాళ్ళకి ఇక కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు బాబు కానీ మరీ కిందికి ఉందంటే కొద్దిగా అయితే చేయగలుగుతానంటే చేయండి అన్నారు అందువల్ల నేను చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక వెనక భాగాన్ని మళ్ళీ యథావిధిగా దీన్ని సరిపడాగా ఇలా పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ దిగో దీంట్లో కలిపేసుకోవాలి చూడండి ఇలా ఓకేనా బాగా రఫ్ చేసేసి ఇలా ముడతలు లేకుండా ఇలా పట్టేసుకొని ఇలా తీసేసుకోవాలి ఒక్కసారిగా ఇలా చూసుకొని మళ్ళీ దాన్ని కట్ చేసి పారేయాలి ఇప్పుడు ఇలా చూసుకున్నాం కదా మనం దీన్ని ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా ఒత్తుకోకుండా దీన్ని తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా చేతిలో ఒక మొత్తం కూడా వచ్చేసాయి ఇక ఏది తేడా లేకుండా బ్లౌజ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్ మాత్రం కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది ఎక్కువైతే తగ్గదు చూసారు కదా ఈ పట్టీని అయితే మనం ఏం చేయలేం ఈ పట్టీ వాళ్ళకి ఏంటి అంటే ఈ నడుము లూజ్ ఉండబట్టి కొంచెం పైకి ఎక్కుతుంది అన్నారు కాబట్టి ఈ పట్టీ సెట్ అవుతుంది ఓకేనా ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి